మనలో చాలా వరకు ఒకనొక దశలో ఒంటరి జీవితం గడిపిన వాళ్ళు, గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. కొందరికి ఒంటరి జీవితం వరమైతే మరికొందరికి శాపం. నా ఈ కథలో ఓ సైనికుడు బార్డర్లో మన దేశం కోసం పోరాడుతూ తీవ్రవాదుల చేతికి చిక్కి 8 సంవత్సరాలుగా బందీఖానాలో నరకం చూస్తూ అతని జ్ఞాపకాలకు ఆసరాగా ఆ కారాగార గూడలపై దించుకున్న బొమ్మలకు జీవం పోస్తూ అతని ఆత్మఘోషను తన దేశం ఆ సైనికుణ్ణి తనలో మమైకం చేసుకుంటూ ప్రదీప్తమవుతూ సాగే ఈ కథ నా ఆలోచనల్లోంచి పుట్టిన భావానికి ప్రతిరూపం మాత్రమే. మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీ ఆశీస్సులతో ఆహ్వానిస్తారనే నమ్మకంతో మా ఈ చిత్రం. ఇంతకీ ఆ సైనికుని పేరు చెప్పలేదు కదూ, అతని పేరు
అయినది ఉత్తర హిమగిరి తీరాన ధ్వనిరేకెత్తిస్తూ పరుగులు పెడుతూ ప్రవహించే గంగమ్మ నీ సోయగాల శైలితో నా ఈ తూర్పు సూర్యదేశపు శైలి మార్చివే. చని కోవెలను తలిపే నీ తీయని పైరగాలి స్పర్శతో నా ఈ దేశపు భావితరాలను మేలుకొలిపే తేజస్సు నీవు. చాలా భయంకరమైనది మిత్రమా, కనీసం ముఖ పరిచయం కూడా లేని ఈ విధి నడిపే యుద్ధరంగంలో సమయస్ఫూర్తితో వేచించాలి. మనస్సుతో కాకుండా తెలివి ధైర్యంతో ప్రత్యర్థిని ఛేదించాలి. కానీ వాస్తవానికి అందరూ పోరాడేది మనలాంటి సైనికులతోనే, విధిని చిత్రీకరించే నాయకులతో కాదు. తల్లిదండ్రులు చూపించే ఆప్యాయత, భార్య చూపించే ప్రేమ, పిల్లలు పోసిన ఊళ్ళో ఆనందం, ఈ నా తుది శ్వాసకు అంకితం. భావాలే నీ అనుభూతులై ప్రతిజ్ఞ.
చిరస్మరణి. జై హింద్.